దయ్యం ఆంటీ. కొన్నేళ్ల క్రితం అడవిలో ఒక భయంకరమైన దెయ్యం ఉండేది. అది తన కూతురుతో ఉండేది. దెయ్యం తన కూతురుని చాలా ప్రేమగా చూసుకునేది. రోజూ అడవి నుంచి లేత జంతువులను చంపి తీసుకొచ్చి తన బిడ్డకు పెట్టేది. అమ్మా, ఈ కుందేలు తల మహారుచిగా ఉంది, కానీ ఇది చాలా చిన్నగా ఉంది. రేపు నాకు పెద్ద ఎద్దు మాంసం తీసుకునిరా. అలాగే బిడ్డా. నా బిడ్డ చాలా చిన్నది, కానీ అడిగింది పెద్ద ఎద్దు మాంసం. అలా చాలా కాలం గడిచేసరికి దెయ్యం ముసలిదైపోయి అనారోగ్యంతో బాధపడుతోంది. ఇప్పుడు తనకు బదులుగా తన కూతురు జంతువులను చంపి తన కోసం తీసుకొచ్చేది. ఒకరోజు ముసలిదెయ్యం తన కూతురితో, బిడ్డా, నేను ఎక్కువ కాలం బ్రతకలేను, అందుకే అడుగుతున్నా, నువ్వు నా చివరి కోరిక తీర్చాలి. చెప్పమ్మా. బిడ్డా, నా చిన్నతనంలో మా అమ్మ నా కోసం బొత్తుగా ఉన్న ఒక లేత పసిబిడ్డ మాంసం తీసుకొచ్చింది. నేను చనిపోయేలోపు మళ్ళీ అలాంటి పసిబిడ్డ మాంసం తినాలనుకుంటున్నాను. అలాగేనమ్మా, నీ తర్వాత పుట్టినరోజు విందుకి మనం లేత పసిబిడ్డ మాంసం తింటున్నాం. పసిబిడ్డ మాంసం కోసం ఆ దెయ్యం నగరం వైపు వెళ్తుంది. నేను అడవి దెయ్యాన్ని, నగరానికి వస్తున్నాను పసిబిడ్డ మాంసంతో మా అమ్మ పుట్టినరోజు వేడుకలు చేస్తాను. నగరం చేరుకోగానే దెయ్యానికి ఎంతో మంది చిన్నపిల్లలు కనిపించారు, కానీ దానికెవ్వరూ నచ్చలేదు. అప్పుడే దాని దృష్టి గట్టు పైన పడింది. ఈ పిల్లాడు మహాలేతగా అనిపిస్తున్నాడు, కానీ చాలా సన్నగా ఉన్నాడు. వీడిని మా అమ్మ ఒక్కతే తినేస్తుంది, ఇంకా నాకేం మిగులుతుంది? ఏం పర్వాలేదు, నేను వీడికి పుష్టిగా భోజనం పెట్టి లావయ్యేలా చేస్తాను. వెంటనే ఓ అందమైన ఆంటీ రూపంలోకి మారి గట్టు ఇంటికెదురుగా నివసించేది. ఒకరోజు ఆంటీ క్యారెట్ హల్వా చేసి గట్టు ఇంటికి తీసుకెళ్ళింది. నేను గట్టు కోసం క్యారెట్ హల్వా తెచ్చాను. థ్యాంక్ యూ ఆంటీ. అప్పటి నుంచి ఆంటీ దెయ్యం రోజు ఏదో ఒకటి చెప్పి గట్టుకి రుచికరమైన భోజనం పెట్టేది. రుచికరమైన భోజనం తిని తిని గట్టు కూడా బాగా లావయ్యాడు. ఆకలితో ఉన్న దెయ్యం పెట్టింది తిన్నాడు, వెంటనే గట్టు లావయ్యాడు. ఇప్పుడు ఈ లావైన గట్టుని తిని దెయ్యం కూడా లావెక్కుతుంది. తర్వాతి రోజు ఆంటీ రూపంలో ఉన్న దెయ్యం గట్టుతో, నేను నగరానికి కొంచెం దూరంలో ఉన్న రెస్టారెంట్కి భోజనానికి వెళ్తున్నాను, నువ్వు నాతో వస్తావా? నేను ఖచ్చితంగా వస్తాను ఆంటీ. వెంటనే దెయ్యం గట్టుని వెంటబెట్టుకుని అడవి వైపుగా నడవసాగింది. అడవిని చూడగానే గట్టు దెయ్యం ఆంటీతో, ఆంటీ, నువ్వు నన్ను రెస్టారెంట్కి తీసుకెళ్తానన్నావు కదా, అడవికి ఎందుకు తీసుకొచ్చావు? అంతలోనే ఆ ఆంటీ తన అసలు రూపంలోకి మారిపోయి, నువ్వు చాలా తిన్నావు గట్టు, ఇప్పుడు మేము తినాల్సిన టైము. నువ్వు దయ్యం అంటివి. ఆ దెయ్యం గట్టుని తీసుకుని తన తల్లి దగ్గరకు వచ్చింది. అమ్మా చూడు, నేను నీకోసం ఒక పిల్లాడిని తీసుకొచ్చాను. వీడిని తింటుంటే భలే ఉంటుంది. ఆ దెయ్యాలు రెండూ మాట్లాడుకోవడం చూసి గట్టు అక్కడి నుంచి తప్పించుకోవాలంటే తొందరగా ఏదో ఒక ఉపాయం ఆలోచించాలని అనుకున్నాడు. అప్పుడే తనకి ఒక ఉపాయం తట్టింది. మీరిద్దరు నన్ను తినాలనుకున్నారు కాబట్టి తినండి, కానీ మీ ఇద్దరిలో నా గుండెను ఎవరు తింటారు?
మనిషి శరీరంలో అన్నిటికంటే గుండెకాయ మహారుచిగా ఉంటుంది. ఎవరైనా ఒకసారి దాన్ని తింటే జీవితంలో మళ్ళీ ఆ రుచిని మర్చిపోరు. నాకనిపిస్తుంది నా గుండెను దెయ్యమంటే తినాలి, ఎందుకంటే తను దీనికోసం చాలా కష్టపడింది. లేదు లేదు, నీ గుండెను నేనే తింటాను. నేను చెబితేనే మీ దెయ్యమంటే నిన్ను నగరం నుంచి తీసుకొచ్చింది. కానీ నేను దానికోసం చాలా కష్టపడ్డాను. నా చిన్నతనంలో మా అమ్మ నాకు పసిబిడ్డ గుండెకాయను తినిపించలేదు, అందుకే వీడి గుండెకాయను నేనే తింటాను. అలా ఎలా కుదురుతుంది? నేను చాలా కష్టపడ్డాను, గుండెకాయను నేనే తింటాను. చూస్తుండగానే రెండు దెయ్యాలు ఎద్దులా కొట్టుకున్నాయి. ముసలి దెయ్యం తన కూతురు తలపై కట్టెతో బలంగా కొట్టింది. దెయ్యమాంటీ కూడా కాలుతున్న కట్టెతో దెయ్యాన్ని తలపై బలంగా కొట్టింది. అలా ఆ రెండు దెయ్యాలు కొట్టుకుని కొట్టుకుని చనిపోయాయి. ఇంతలో గట్టు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఈ కథ కోకంపూర్ నగరానికి చెందింది. శ్యామ్ అనే అందమైన కుర్రాడు ట్రైన్లో అతని పిన్ని వాళ్ళ ఊరు కోకంపూర్ వెళ్తున్నాడు. ట్రైన్ స్టేషన్లో ఆగగానే అతని పిన్ని శ్యామ్ని హత్తుకుంటుంది. మొదటిసారి మా ఊరికి వచ్చావు, ఇప్పుడు నిన్ను నేను ఎక్కడికి వెళ్ళనివ్వను. బాధపడకండి పిన్ని, ఫిబ్రవరి నెల ఇక్కడే ఎంజాయ్ చేస్తాను. అసలే ఇది వాలంటైన్ నెల కదా, మీ ఊరు నుండి ఎవరో ఒక అమ్మాయిని పడేసి తీసుకెళ్తాను. శ్యామ్ మాటలు వినగానే పిన్ని కంగారు పడుతుంది. కోకంపూర్లో వాలంటైన్ జరుపుకోరు శ్యామ్. కానీ శ్యామ్ ధ్యానం ఇంకా ఎక్కడో ఉంది. ఉన్నట్టుండి అతని తల తిరుగుతుంది. ఏం జరిగింది? ఏమైంది బాబు? నాకనిపిస్తుంది ఈ చోటు ఈ ఊరు అంతా అంతకుముందే చూసాననిపిస్తుంది. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఏవేవో కనిపిస్తున్నాయి, తల పగిలిపోతుంది. శ్యామ్ మాటలు పిన్ని విని నవ్వుతుంది. అరే పిచ్చోడా, నీ జీవితంలో మొదటిసారి వచ్చావు నువ్వు ఇక్కడికి. రాత్రంతా ప్రయాణం చేశావు కదా, దాని ప్రభావమే ఇదంతా. ఇంకా శ్యామ్ అతని పిన్నితో పాటు వాళ్ళ పిన్ని ఇంటికి వెళ్తాడు. మరుసటి రోజు సాయంత్రం శ్యామ్ అతని పిన్ని వాళ్ళ గ్యారేజ్లో ఒక బైక్ చూస్తాడు. వాళ్ళ పిన్నిని పిలుస్తాడు. పిన్ని! పిన్ని అక్కడికి రాగానే శ్యామ్ ఇలా అడుగుతాడు. ఈ బైక్ ఆశిష్ అనేది కదా? శ్యామ్ మాటలు విని అతని పిన్ని బాధపడుతూ ఇలా అంటుంది. ఈ బైక్ ఆశిష్దే. నా ఆశిష్ అచ్చం నీలానే ఉండేవాడు. భగవంతుడు వాడిని నా నుండి దూరం చేశాడు. పిన్ని ఏడుస్తుంది. శ్యామ్ కూడా బాధపడతాడు. ఆశిష్ బైక్ తీసుకుని శ్యామ్ రోజే గార్డెన్ చేరుకుంటాడు. అర్థం కావట్లేదు, ఇలా ఎందుకు కనిపిస్తుంది? ఈ గార్డెన్తో నాకు ఏదో పాత సంబంధం ఉంది అని నేను గార్డెన్ లోపలికి వెళ్ళి చూస్తాను. శ్యామ్ ఎంట్రీ గేట్ దగ్గరికి వెళ్తాడు. వాచ్మెన్ అతని ఆపేస్తాడు. కొత్తగా వచ్చావా ఏంటి? వాలంటైన్స్ డే అయిపోయేంత వరకు ఈ గార్డెన్ తెరవరని నీకు తెలియదా? శ్యామ్ వాచ్మెన్తో కలిసి వాదిస్తాడు, కానీ ఏమీ లాభం లేకుండా పోయింది. శ్యామ్ తిరిగి బైక్ దగ్గరికి వస్తాడు. వెంటనే శ్యామ్ చూస్తాడు బైక్ మీద ఎవరో గులాబీ పెట్టి వెళ్లారని. గులాబీని చూసి శ్యామ్ చాలా సంతోషిస్తాడు. పోనీలే, ఇక్కడికి వచ్చినందుకు ఏదో మంచి అయితే జరిగింది. రాత్రంతా శ్యామ్ గులాబీని చూసి ఆలోచిస్తూ ఉంటాడు, అసలు గులాబీని ఎవరు పెట్టి ఉంటారు అని. అప్పుడు అతనికి ఆ గులాబీలో ఒక ఉత్తరం దొరుకుతుంది. ఆ ఉత్తరంలో ఇలా రాసుంటుంది. శ్యామ్, రేపు సాయంత్రం రోజీ గార్డెన్లో కలు. మరుసటి రోజు శ్యామ్ రోజీ గార్డెన్ చేరుకుంటాడు. కానీ వాచ్మెన్ చూసి ముందుకు వెళ్లడానికి అతనికి ధైర్యం సరిపోలేదు. ఈ ఊరికి వాలంటైన్స్ డేకి శత్రుత్వం ఏంటో అర్థం కావట్లేదు. అప్పుడు ఉన్నట్టుండి అతని చేతులు ఎవరో మనసుని లాగుతారు. అతను చూస్తాడు ఎవరో అమ్మాయి అతన్ని అక్కడి నుంచి లాక్కొచ్చింది. గార్డెన్ లోపలికి వెళ్ళి ఇద్దరూ ఆగిపోతారు. కాస్త ఊపిరి తీసుకున్న తర్వాత శ్యామ్ చూస్తాడు ఆ అమ్మాయి చాలా అందంగా ఇంకా మోడర్న్ గా ఉంది. ఓ, అయితే నువ్వేనా? బైక్లో గులాబీ, గులాబీలో లెటర్ పెట్టింది నువ్వేనా? నా పేరు షేర్వాని, మీ పిండి వాళ్ళ పక్క బంగ్లాలో ఉంటాను. మొన్న నువ్వు రావడం చూశాను. నిన్ను చూడగానే నీకు ఫిదా అయిపోయాను. నీకు చెప్పాలి అనుకుంటున్నాను, నువ్వు ఎంత అందంగా ఉన్నావో అని. నిజంగా అలా చెప్పి షేర్వాని శ్యామ్కి ప్రపోజ్ చేస్తుంది. ఇంకా ఇలా వీళ్ళు ఇద్దరి లవ్ స్టోరీ మొదలవుతుంది. ఇక వాలంటైన్స్ డే రాత్రి ఇద్దరు దొంగతనంగా రోజీ గార్డెన్లో కలుసుకుంటారు.
ఇస్డే రోజు సాయంత్రం చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత షేర్వారి ఉన్నట్టుండి శ్యామ్ని ముద్దు పెట్టుకుంటుంది. ఇంకా ఇలా అంటుంది, రేపు వ్యాలంటైన్స్ డే, రేపు మనం ఎప్పటికీ ఒక్కటైపోదాం, రేపు రాత్రి ఆలస్యంగా రా, ఆ ఇంకా ఆశిస్తే ఏదైనా ఒక షర్ట్ వేసుకునిరా, సరేనా? షేర్వారి తాకగానే శ్యామ్ అతన్ని అతనే మర్చిపోతాడు. అర్ధరాత్రి శ్యామ్ ఆశిష్ గదిలో అతని షర్ట్ వెతుకుతూ ఉన్నాడు. అతని పిన్ని అక్కడికి వస్తుంది. అక్కడ శ్యామ్ని చూస్తుంది. ఖచ్చితంగా ఏదో జరుగుతుంది, తిరగడం అనే బంకతో రాత్రి ఆలస్యంగా ఇంటికి వస్తున్నాడు. నేను వీడిని బయటకు వెళ్ళకుండా ఆపాల్సిందే. శ్యామ్, శ్యామ్, ఏం చేస్తున్నావు నువ్వు? పద ఇక్కడి నుండి, పద శ్యామ్. శ్యామ్ పిన్ని వైపు చూస్తాడు. అతని తీరు మారిపోతుంది. అతను ఒక్కసారిగా క్రూరంగా మారిపోయాడు. దుర్గమ్మా, ఈ రోజు నన్ను ఎవ్వరూ ఆపలేరు. శ్యామ్ అతని పిన్నిని నెట్టేస్తాడు. అప్పుడు పిన్ని ఒక గోడకు గుద్దుకొని స్పృహ కోల్పోతుంది. ఆశిస్తి ఒక షర్ట్ శ్యామ్ తీసుకుంటాడు. ఇంకా ఆ తలుపు మూసేసి అతని పిన్నిని గదిలో మూసేస్తాడు. వ్యాలంటైన్ రోజు రాత్రి శ్యామ్ ఆశిష్ షర్ట్ వేసుకుని గార్డెన్లో షేర్వారి పక్కన కూర్చుంటాడు. అప్పుడు అతను చాలా మామూలుగా ఉంటాడు. అసలు ఆశిష్ అనే షర్టు ఎందుకు వేసుకుని రమ్మన్నావు? నేను నిన్ను నా ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి వచ్చాను ఆశిష్. షేర్వారి ఉన్నట్టుండి భయంకరమైన దిగిన మారిపోతుంది. శ్యామ్ చాలా భయపడతాడు. దయ్యం! భయపడకు ఆశిష్, నేను షేర్వారిని, నీ ప్రేమికురాలుని. గుర్తు తెచ్చుకో, 20 సంవత్సరాల క్రితం మొదటి వాలంటీర్ రాత్రి మనం ఒంటరిగా ఇక్కడ కూర్చున్నాం. అప్పుడు ఈ సమాజాన్ని కాపాడడానికి కొంతమంది రౌడీలు వచ్చారు. వాళ్ళు మన ఇద్దరిని చంపేశారు. నువ్వు శ్యామ్లాగా అనుభవం పొందావు, కానీ నేను ఇంకా నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. కేవలం నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నీ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను ఆశిష్, కేవలం నీ కోసమే. ఏం చేస్తున్నావు నువ్వు? ఎవరు నువ్వు? షేర్వారి దెయ్యం శ్యామ్ రెండు చేతులు పట్టుకుని అతని తాటి ఎందుకు పెడుతుంది. ఉన్నట్టుండి శ్యామ్ శాంతిస్తాడు. అప్పుడు షేర్వారి శ్యామ్ని కౌగులించుకుంటుంది. ఏం తెలియకుండా తన చేతి గోర్లతో అతని గొంతు కోసి అతను చూపిస్తుంది. ఇలా షేర్వారి మరో జన్మ ఎత్తిన తన వాలంటీర్ని చంపి అతన్ని జీవితాంతం తన లోకానికి తీసుకుంటుండే.